అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తారంట. నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మా చిన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి హీరో అంటే కృష్ణ గారే. ఆయన సినిమాలు చూస్తే పెరిగాం. నిజం చెప్పాలంటే ఆయన ఒక నటుడిగా కంటే ఒక వ్యక్తిగా కానీ ఆయన ధైర్య సాహసాలకు కానీ లేదా ఆయన మంచితనానికి కానీ మేము ఎక్కువ కృష్ణ అభిమానులు అందరూ ఎక్కువ అయ్యామంటే గర్వంగా చెప్పుకునేది ఇతరత్రటికంటే ఆయన మంచితనం కానీ లేకపోతే ఆయన సాహసం గురించి కానీ. నాతో చాలా అనుబంధంగా ఉండేవాళ్ళు ఆయన. నేను ఒక 3 గంటలు ఆయనతో వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడిన సందర్భంలో మేము ఆ క్షణాలు నా జీవితంలో మర్చిపోయినలా ఉన్నాయంటే ఆ క్షణాలే. నిజంగా కృష్ణ గారు అంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే అంటే నేను దేవుణ్ణి నమ్మను కానీ నాకు దేవుడిలాగా ఆయన. చిన్నప్పటి నుంచి ఆయన ఆరాధించడమే. కృష్ణ గారు లేని ఆ జీవితమే లేదు. ఈ మధ్యకాలం వరకు కూడా నా వాట్సాప్లో ప్రొఫైల్ పిక్చర్ ఉంటే నాది కృష్ణ గారి పిక్చరే ఉండేది. కొంచెం నేను ఇది అయిన తర్వాత ఇదేంటి అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అవడంతో నా ఫోటో మార్చాల్సి వచ్చింది. కానీ కృష్ణ గారు అంటే నాకు అంత ప్రాణం అండి. ఆయన్ని చిన్నప్పటి నుంచి ఆరాధిస్తా పెరిగాము. ఆయన కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు మాతో. ఒక మంచి మనిషి, లెజెండ్, ఒక ఎన్నో అద్భుతాలు సృష్టించి ఈ తరంలో ఇంకెవరిని అలా చూడలేం. అది కృష్ణ గారు ఒక్కడికే సాధ్యపడింది. ధైర్యం, సాహసం ఏదన్నా ఉంది అంటే అది కేవలం కృష్ణ గారు ఒక్కడికే సొంతం. నేనైతే ఒకటి గర్వంగా చెప్తాను, నేను చచ్చిపోయే రోజు కూడా కృష్ణ గారి అభిమానం చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటూ చనిపోతాను. నిజంగా కృష్ణ గారు అనేవాళ్ళు ఆయన చావుంది అనుకుంటాం కానీ కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు ఆయన. మేము ఎప్పటికీ కూడా మేము తెలుసుకునే, ప్రతిరోజు తెలుసుకునే ఒక మనిషి. ఆయన ఒక అద్భుతమైన స్ఫూర్తి కూడా కాబట్టి ఆయన ప్రతి దశలోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ధైర్యాన్ని, మంచితనాన్ని, కష్టపడి పనిచేసే తనాన్ని అంతా ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. కృష్ణ గారు ఏదైనా ఒక్కటి ఫైనల్గా కృష్ణ గారి అభిమాని చెప్పుకోవడానికి మాత్రం నా జీవితంలో గర్వపడే క్షణం ఏదైనా ఉందంటే అది నేను కృష్ణ గారి అభిమానిగా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.